కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ పంచాయతీ నందు వెలసి ఉన్న గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ సంతోషంగా జరుపుకోవాలని అలాగే సాంప్రదాయంగా వచ్చే జాతర ఉత్సవాలకు అందరూ సహకరించి ప్రతి సంవత్సరం జాతర జరుపుకోవాలని వెంకట నరసయ్య నాయుడు కుటుంబ సభ్యులు కోరారు. ఎటువంటి చిన్న సమస్య జరగకుండా శాంతియుతంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలు అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుంటారని పంట పొలాలు వర్షాలతో ప్రతి రైతు బాగుండాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. ఉదయం 11 గంటలకు అమ్మవారి బోనాలు జరుగుతాయని తెలియజేశారు. జాతర జరుపుకోవాలని కోరుతున్నాము. తరతరాల సాంప్రదాయాల ప్రకారం అందరికీ నమస్కారాలు. గంగమ్మ జాతరను రేపు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ జాతరను ప్రతి సంవత్సరము సాంప్రదాయాలకు అనుగుణంగా ఆనవాయితీగా అందరూ బాగా జరుపుకోవాలి. మేమందరము దీనికి ఎస్సీ నాయుడు కుటుంబం అందరము దీనికి సహాయక సహకారాలు అందిస్తాము. రేపు మార్నింగ్ 11 గంటలకు బోనం ఉంటుంది. జాతరను ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతంగా జరుపుకొని సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ జాతర జరిగిన తర్వాత రైతులు అందరూ మంచిగా అందరూ దేవత ఆశీస్సులతో మంచిగా సంపదను సమకూర్చుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామ జాతర జాతర ప్రకారము జరిగిన తర్వాత రైతులు అందరికీ పాడి పంటలు అన్నీ బాగా సమృద్ధిగా జరిగి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఏ రోగాలు లేకుండా గ్రామంలో గ్రామం అంతా సుఖ సంతోషంతో ఉంటుందని కోరుకుంటున్నాము. సిద్ధవటం గ్రామ ప్రజలకు నమస్కారము. రేపు గంగమ్మ జాతర ఆదివారం జరుగును. అందరూ సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వచ్చేటువంటి జాతరను జరుపుకోవాలను. వర్ష ప్రతి సంవత్సరము జాతర జరుపుకుంటా ఉంటే పాతకాలము వర్షాలు బాగా పడతా ఉన్నాయి. ఈ కరోనా గిరణ ఏం లేకుండా ఉండింది. 12 సంవత్సరాలు అయింది మనం జాతర జరుపుకొని. ఇంకనైనా ప్రతి సంవత్సరం జాతర జరుపుకుందాము. ఎస్వీ నాయుడు కుటుంబం మీకు ప్రతి గ్రామ ప్రజలకు ఏ విషయంలో అయినా మేము సహాయ సహకారం అందిస్తాము.